హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండనిల్ మేడియాస్ ఛానల్ కి మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను ఇక్కడ నేను రమేష్ గారు మా అక్కయ్య వాళ్ళ పెద్ద బాబు చోహెన్ అండ్ స్మైలీ అందరం కలిసి వెల్కమ్ చెప్తున్నాం చోహెన్ వచ్చేసాడు చెన్నైకి మా అక్కయ్య వాళ్ళ బాబు చాలా హ్యాపీగా ఉంది చోహెన్ వచ్చిన సందర్భంగా మనం చెన్నై నుంచి కొడైకెనాల్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మేము బయలుదేరాము నైన్టీ నైన్ కిలోమీటర్స్ వచ్చేసాము చెన్నై నుంచి మేము ఆల్రెడీ నైన్టీ నైన్ కిలోమీటర్స్ కాఫీ మ్యాజిక్ దగ్గర కరెక్ట్ గా ఆగామనమాట చాలా ఫేమస్ అంట ఇది నైన్టీ నైన్ కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది హోటల్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు టిఫిన్ చేద్దామని మార్నింగ్ ఈ రోజు వీడియోలో మార్నింగ్ టు నైట్ డిన్నర్ కంప్లీట్ అయింది కొడైకెనాల్ వెళ్ళాము అక్కడ వరకు చూస్తారు మా హోటల్ రూమ్ టూర్ అదంతా కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో ఈ హోటల్లో చాలా బాగుంది వెరైటీగా అండ్ ఇక్కడ అంతా కూడా ఇత్తడి రాగి అండ్ కొంచెం మడ్ తో చేసినట్టు ఐటమ్స్ తోటే ఎక్కువగా సర్వ్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి మనమే సర్వింగ్ అన్నంతా కూడా అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి తీసుకోవాలన్నమాట చాలా బాగుంది సింపుల్ అండ్ నీట్ గా కూడా ఉందన్నమాట ఈ నైన్టీ నైన్ కిలోమీటర్స్ కాఫీ షాప్ అనేది ఇక్కడ వీళ్ళు ఏం ఐటమ్స్ తిందామా అని చాలా డిస్కషన్ లో ఉన్నారు నేను చోహెన్ అయితే ఏదో కొంచెం డిఫరెంట్ గా టిఫిన్ ఆర్డర్ చేద్దామని మాకు తెలియని లాంగ్వేజ్ లో ఏదో పేర్లు చదువుకుని ఏదో ఇచ్చాము బుక్ అయి బుక్ అయ్యాము లాస్ట్ కి మేము చెప్పిన దోశలు ఏంటియో అనుకొని చెప్తే ఇంకేదో వచ్చాయనమాట ఇక్కడ బోర్డు మీద చూడండి ముడకత్తన్ దోశ అను తుత్తు కావలి దోశ ఏదో చెప్పుకున్నాం మేము కాకపోతే అవి నార్మల్ పెసరట్టను మసాలా దోశలు వాటి పేర్లు మాత్రం అలా ఉన్నాయి అంతే అండ్ ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చాక కొంచెం టైం ఉంటే పిల్లలు ఇక్కడ యాంటిక్ అన్ని అమ్ముతున్నారు ఆ హోటల్ దగ్గరే ఇవన్నీ పెద్ద పెద్ద గంటలు అప్పట్లో వాడినటువంటివి హస్తాలు అవన్నీ ఉన్నాయి చాలా బరువుగా ఉన్నాయి ఇత్తడివి వీళ్ళిద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు స్మైలీ అని చోహెను చిన్నప్పుడు చాలా అంటే ఎంత చోహెను గుడ్ బాయ్ అనమాట నేమో నాటి కిడ్ అనమాట చిన్నప్పుడు ఎలా అంటే లిటిల్ సోల్జర్స్ మూవీలో అన్న చెల్లెలు ఉంటారు చూడండి ఇంకా డిట్టో అంటే డిట్టో అనమాట అంత అల్లరి చేసేది చిన్నప్పుడు స్మైలీ అండ్ ఇక్కడ చూడండి మర్రి చెంబులు ఇత్తడి బిందెలు రాగి బిందెలు అవన్నీ ఉన్నాయి అన్ని సెకండ్స్ అవి బట్ యాంటిక్ పీసెస్ కాస్ట్లీ కూడా ఉన్నాయి కాకపోతే మన చిన్నప్పుడు అమ్మమ్మల ఇళ్ళల్లో తా నానమ్మల ఇళ్ళల్లో ఉన్న ఐటమ్స్ అనమాట అండ్ ఇక్కడ చూడండి తిరగళ్ళు రుబ్బురోలు అవన్నీ కూడా ఉన్నాయి చాలా కాస్ట్లీ కూడా అనిపించాయి కానీ అట్లాంటి ఐటమ్స్ చూస్తే అదొక తృప్తి కదా మన అంటే మన పూర్వీకులకు సంబంధించిన ఐటమ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి కదా అది అన్నమాట అండ్ ఇక్కడ ఒకటి నెమలి ఇలా ఉంది బాగుంది కదా అలా యాంటిక్ పీసెస్ దగ్గర ఆ నెమలిని అలా పెట్టడం ఇక్కడ ఇంకా క్రిస్మస్ సీజన్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి అన్నీ అవన్నీ ఐటమ్స్ అన్నీ అమ్ముతా ఉన్నారు చూడండి ఇక్కడ అవన్నీ చూస్తా ఉన్నారు మా చోహెన్ని ని నేను సమ్మర్ తర్వాత ఇప్పుడు చూశాను అమ్మ వాళ్ళని కూడా అక్క వాళ్ళని అన్న వాళ్ళని అందరిని కూడా సమ్మర్లో చూశాను మళ్ళీ ఇప్పటివరకు ఇంకా చూడలేదు చోహన్ ఒక్కరిని చూశాను కదా చాలా చాలా హ్యాపీ అనిపించింది అందరిని చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట నాకు చోహెన్ కేవలం మమ్మల్ని చూడటానికి చెన్నైకి వచ్చాడు పాపం ఒక్కడే మేమంట అంత ఇష్టం నేను చిన్నప్పుడు చోహెన్ని ని నేనే పెంచాను కాబట్టి ఈ తల్లి కోసం వచ్చాడు నా కొడుకు అనిపించింది అండ్ ఇక్కడ చూడండి కాయిన్స్ పాతకాలపు కాయిన్స్ అనమాట అన్ని ఫైవ్ రూపీ ఫైవ్ పైసా టెన్ పైసా కాయిన్స్ చోలుల కాయిన్స్ కూడా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కాయిన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది ఒక్కొక్క ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉన్నాయి ఎంత ఓల్డ్ కాయిన్ అయ్యే కొద్దీ అంత కాస్ట్ ఎక్కువగా అవుతా ఉంటుంది అనమాట అంటే కాయిన్స్ కలెక్షన్స్ చేసుకుంటారు కదా ఇవి చూడండి చోలా కాయిన్స్ అంట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటావైతే అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ కిడ్స్కి ఇలాంటివి కొంచెం వెరైటీగా ఉంటాయి కదా ఇది చూడండి బ్రిటిష్ వాళ్ళ కాయిన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఇవన్నీ చూస్తూ ఉన్నారు పిల్లలు రమేష్ గారు అనుకుంటున్నారా రమేష్ గారు ఏం పాప ఆర్డర్ ఇచ్చారనమాట అక్కడ టోకెన్ ఇచ్చి అక్కడ నిలబడి ఉన్నారు మేమేమి ఈ లోపు టైంపాస్ చేస్తా ఉన్నాము ఈ రోజు వీడియోలో మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ నుంచి మా జర్నీ కంప్లీట్ జర్నీ వీడియో ఉంటుంది కొడైకెనాల్ కొండలు ఎక్కి మేము హోటల్లో చెక్ ఇన్ అయ్యి నైట్ డిన్నర్ చేసే ఉంటుంది అనమాట మా ట్రావెల్ వీడియోస్ అంటే మీ అందరికి ఇష్టం కదా కంప్లీట్ కంప్లీట్గా మన కొడైకెనాల్ ట్రిప్ మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసినట్టుగానే ఉంటుంది ఇక్కడ వీళ్ళేంటో చూస్తా ఉన్నారు వుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా ట్రావెల్ హంట్ అవన్నీ చూస్తూ ఉన్నారు దాంట్లో నుంచి చిన్నప్పటి డేస్ లాగా ఉంటాయి ఇలాంటి వుడ్ ఐటమ్స్ అన్ని చూస్తూ ఉంటే కూడా స్మైల్ ఏదో వాచ్ లాంటిది ప్లాస్టిక్ వాచ్ లాంటివి చూపిస్తూ ఉంది అండ్ ఇంకా ఇదంతా చూసేసిన తర్వాత మేము ఇవన్నీ టైం పాస్ చేసేసరికి మన టిఫిన్ అనేది రెడీ అయిపోయింది అనమాట పాపం రమేష్ గారికి ఇచ్చేసాం కదా డ్యూటీ ఇంకా స్మైలీనేమో ప్లెయిన్ దోశ చెప్పుకుంది ఫస్ట్ ఆ ప్లెయిన్ దోశ అనేది మనకు వచ్చేసింది అనమాట ఇంకా అక్కడ కూర్చుందామని గట్టి వెళ్తున్నాము సడన్ ట్రిప్ కొడైకనాల్ ట్రిప్ వీకెండ్ వెళ్ళాము ఫుల్ అంటే చాలా ట్రావెల్స్ అందరు వచ్చేసారనమాట ట్రావెలర్స్ అందరు కూడా రూమ్స్ కూడా మాకు లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం సడన్ ట్రిప్ కాబట్టి మామూలు హోటల్లోనే దొరికింది రూమ్ బట్ ఓకే మంచిగానే ఉంది మేము తీసుకున్నటువంటి రూము ఇక్కడ చూడండి నేను చోహన్ పెసరట్టను మసాలా దోశ వచ్చింది మేము ఏదో పేర్లు చెప్పుకుంటే రమేష్ గారేమో మినీ టిఫిన్ అని చెప్పుకున్నారు అంటే అన్ని మిక్స్డ్గా ఉంటుంది అనమాట అన్ని ఊతప్పం వడ పొంగల్ ఇడ్లీ అన్ని వచ్చాయి రమేష్ గారికి అందుకనే ఇంకా రమేష్ స్మైలీ అని చోహన్ మళ్ళీ ఈ ప్లేట్ చెప్పుకున్నారు మినీ టిఫిన్ వాళ్ళిద్దరు కలిపి ఒకటి ఇక్కడ చూడండి స్మైలీ అల్లరి ఇలా ఉంటుందనమాట చోహన్ దగ్గర లిటిల్ సోల్జర్స్ ఆ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంకా అంతే వాడిని ఏడిపిస్తూనే ఉంటుంది అనమాట ఉన్నంత సేపు అన్న అన్నంటే అంత ఇష్టం దానికి ఇంకెవ్వరి దగ్గర ఇలా అల్లరి చేయదు స్మైలీ నా దగ్గర మా హస్బెండ్ రమేష్ దగ్గర తప్పించి ఇంకా క్లోజ్గా ఉండేది అంటే స్మైలీ చోహెన్ తోటే అంత క్లోజ్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా అండ్ వాళ్ళ చెల్లె దగ్గర అంతే ఇంకా లిమిటెడ్గా తను క్లోజ్గా ఉంటుంది లిమిటెడ్ పీపుల్ తోటే తను కనెక్ట్ అవుతుంది స్మైలీ తను మా మరిది వాళ్ళ డాటర్ తోటను మా అక్కయ్య వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు తోటి కూడా బాగానే ఉంటుంది అనమాట కొంతమందితోటే అని చెప్పాను కదా వీళ్ళ దగ్గర అయితేనే ఎక్కువగా అల్లరి చేస్తుంది వాళ్ళ అన్నయ్యని చూసేసరికి తనకు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది స్మైలీ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత రమేష్ గారు చూడండి కాఫీ జాగ్రత్తగా తెస్తున్నారు ఇత్తడి గ్లాసు అల్లలు అన్నమాట ఫిల్టర్ కాఫీ చెన్నై మద్రాస్ ఫిల్టర్ అథెంటిక్ కాఫీ అనమాట చాలా బాగుంటుంది చెన్నైలో ఎక్కడ తమిళనాడులో ఎక్కడ కాఫీ తాగినా కూడా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి అథెంటిక్గా గా అండ్ ఇంక ఇక్కడ చూడండి స్మైలి వేడివేడిగా ఉంది మూడే గ్లాసులు చెప్పాము ఎందుకంటే స్మైలీ తాగదు స్మైలీనే కలుపుతానని తీసుకుంది కానీ వేడిగా ఉందని అక్కడ పెట్టేసింది ఇంకా నేను కూడా ఇక్కడ కొంచెం కలుపుకుంటా ఉన్నాను అనమాట కాఫీ ఫేవరెట్ కదా మా నాకు రమేష్ గారికి మా ఇద్దరు తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీలో చోహెన్కి అంత ఇష్టం అనమాట కాఫీ అంటే మా చోహెన్ ఉన్నాడు కాబట్టి ఇంకా ముగ్గురు కాఫీ లవర్స్ అయిపోయాము ఇక్కడ ఇంకా టిఫిన్ చేసేసి ఇప్పుడు మనం ఓన్లీ నైన్టీ నైన్ కిలోమీటర్స్ జర్నీనే కంప్లీట్ అయింది ఇంకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ ఉందనమాట చాలా చాలా బాగుంటుంది ఈ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసామన్నమాట మేము ఈరోజు వీడియోలో మొత్తం మీరు మా జర్నీ వీడియోనే చూస్తారనమాట నేను అండ్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడతాను ముందు వీడియో వెనక వీడియో ఎవరైనా మిస్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్లో ఈ కొడైకెనాల్ ట్రిప్స్ వీడియోస్ అన్ని కూడా ఇస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ప్రతి వీడియోని ఎవరు మిస్ అయినా కూడా తర్వాత చూసుకోండి స్లోగా కూడా రోజుకోర్లో వీడియో లాగా నేను పెట్టేస్తా ఉంటాను కొడైకెనాల్ ట్రిప్ మీరు కూడా వెళ్ళినట్టుగా ఫీల్ కావచ్చు చూడలేని వాళ్ళైతే కంపల్సరీ మాతో పాటు ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళగలిగే వాళ్ళైతే ఒక ఐడియా కూడా ఉంటుంది అండ్ ఇంకా టిఫిన్ చేసాం కదా ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఇంకా ఆ ఊపు వచ్చేసింది అనమాట అందరికీ కొంచెం డ్యాన్సులు చోహెన్ ఏదో పెద్ద పెద్ద మ్యూజిక్లు పెడతా ఉన్నాడు ఇంకా ఊపులో డ్యాన్సులు వేసేసాము రమేష్ గారు కూడా ఊపు వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు డ్రైవర్ కూడా ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చోహెన్ ఉంటేనే మా ఫ్యామిలీలో కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది ఎంజాయ్ చేస్తాము చాలా సంతోషంగా వెళ్తా ఉన్నాం అనమాట ఇంక ఇలా డ్యాన్సులు వేసుకొని అది తీసుకొని పాస్ చేసాం కదా ఇంకా తర్వాత అలసిపోయాం అనమాట ఇక్కడ నేను ఇప్పుడు వేస్తా ఉన్నాను నన్నేమో గాడు ఏదో కామెంట్ చేస్తా ఉన్నాడు నీ భరతనాట్యం స్టెప్స్ వేసి అయిపోయింది ఇంకా నీకు అదే కాదు రుబ్బురోలు భరతనాట్యం స్టెప్స్ ఏగా మీకు వచ్చేది అయ్యే అని కామెంట్ చేస్తా ఉన్నాడు అనమాట బాగా జోక్స్ చేస్తాడు చోహన్ అయితే ఇంక ఇక్కడ ఇదంతా డ్యాన్స్లు అవన్నీ చేసేసుకున్నాక ఇంకా అలా ట్రావెల్ అవుతా ఉన్నాము అవుతా ఉన్నాము ఈ లోపు స్మైలీకి నిద్ర వచ్చేసింది అలసిపోయింది అనమాట ఇంకా నిద్రపోయింది చోహేనా ఇది వీడియో షూట్ చేస్తాను పిని అని షూట్ చేస్తున్నాడు పాపం మంచి నిద్రలో ఉందనమాట స్మైలీ స్మైలీ ఎప్పుడైనా కూడా ట్రావెలింగ్ లో మంచిగా టిఫిన్ చేస్తుంది పడుకుంటది మళ్ళీ లంచ్ టైంకి లేసిద్ది మళ్ళీ లంచ్ తినేసి మళ్ళీ పడుకుంటది ట్రావెలింగ్ మొత్తం ఎక్కువగా నిద్రపోతూనే ఉంటది అనమాట స్మైలీ చిన్నప్పటి అయినా అదే అలవాటు మంచి కారు అలా వెళ్తా ఉంటే తనకి మంచిగా ఒక ఉయ్యాలు స్మైలీ పాపకి చిన్నప్పటి నుంచి చూడండి వాళ్ళ అన్నయ్య స్వెటర్ వేసేసుకుంది రాగానే అండ్ తర్వాత ఇంకా స్మైలీనేం కారులో ఉంది రామేష్ గారికి ఏమో ఏదో ఫోన్ వచ్చింది ఇంకా రోడ్డు పక్కన ఆపారనమాట ఇంకా నేను చోహన్ ఏం చేసామంటే కారు దిగి హైవే పక్క నుంచి వస్తే అక్కడ ఏంటంటే మినప తోట ఉంది మినపప్పు మినపకాయలు అనమాట ఈ పెసరపప్పు ఏమనుకున్నాను నేను పెసరకాయలు అనుకుని మంచి తిందామని చూస్తే అవి మినపకాయలు అనమాట మినపప్పు మినప గుండ్లు ఉంటాయి కదా మన ఇడ్లీవి అవి అనమాట కాకపోతే అవి కొంచెం చేది చేదిగా అలా ఉన్నాయి నాకేమి ఇక్కడ చేయలేదు ఇలా ఎంజాయ్ చేయటం ఇష్టం అని చెప్తా ఉన్నాను చోహన్కి చిన్నప్పుడు ఇలా తాతతో వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేదాన్ని చోహన్ అని ఇక్కడ వరి పొలాలు వరి అన్నీ ఉన్నాయన్నమాట కొబ్బరి తోటలు అలా నేను చోహన్ అలా ఒక పావు గంట సేపు టైం పాస్ చేసామన్నమాట రమేష్ గారు ఎక్క ఏదో ఫోన్ కాల్ వచ్చింది అందుకనే మేము ఇలా మంచిగా తో ట్రావెలింగ్లో మధ్యలో ఇలా వచ్చేసామన్నమాట ఇంకా మాకు ఇది ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత తర్వాత కార్ దగ్గరికి వెళ్ళిపోయాము కార్ ఎక్కేసి మళ్ళీ కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత మనకి లంచ్ టైం అవుతుంది అనమాట ఇంకా మీరు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ నుంచి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాము లంచ్ టూ థర్టీకి మేము దిండిగల్ వచ్చాము టూ అనుకుంటా టూ ఓ క్లాక్ అలా అయింది దిండిగల్ వచ్చామన్నమాట ఇప్పుడు దిండిగల్ అనేది దిండిగల్ తలపకట్టై బిర్యానీ అనేది చాలా ఫేమస్ తలపకట్టై బిర్యానీ తింటున్నాము ఇప్పుడు మనము దిండిగల్ ఇక్కడ ఏంటంటే తమిళనాడులో దిండిగల్ బిర్యానీ తలపకట్టయి బిర్యానీ ఆంబూర్ రాయల్ బిర్యానీ అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఈ దిండిగల్ తలపకట్టయి బిర్యానీ అయితే అసలు బిర్యానీ బాస్మతి రైస్ తోటే చేయరు నార్మల్ రైస్ తోటే చేస్తారు కానీ మంచి ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ బిర్యానీ ఉంటుంది ఇక్కడ తమిళనాడులో చోహన్కి టేస్ట్ చేపిద్దామని ఇక్కడ ఆపారనమాట దిండిగల్లో చూడండి రెండు చికెన్ బిర్యానీ అను ఒకటేమో కీమా బాల్ బిర్యానీ చెప్పారు మూడు బిర్యానీలు చెప్పుకొని ఇంకా నలుగురని తినేసామన్నమాట బాగానే ఉంది ఇక్కడ రమేష్ గారేమో ఒక లెమన్ జ్యూస్ చెప్పుకున్నారు పిల్లలేమో కూల్ డ్రింక్స్ చెప్పుకున్నారు ఇంక ఇలా మా లంచ్ అనమాట టూ ఓ క్లాక్ లంచ్ చూడండి ఇక్కడ చోహన్ ఏమో చూస్తూ ఉన్నాడు ఇంకా పెట్టుకోండి అని చెప్తున్నాను అయితే మేము ఒకటి ఏదో పెరి పెరీ చికెన్ అని ఆర్డర్ ఇచ్చారు అది ఇంకా ఎంతసేపు అయినా రావట్లేదని సరేలే ఫస్ట్ బిర్యానీ పెట్టేసుకుందాం మీ లోప వస్తుందిలే అంటే ఇంకా పిల్లలు పెట్టుకుంటూ ఉన్నారు అదిగోండి పెరి పెరి చికెన్ కూడా వచ్చేసింది మేము తింటూ ఉంటే తలా ఒక ముక్క చెప్పుకున్నాం అది కొంచెం కారంగా ఉంటుందని ఆ చికెన్ కూడా పీస్ చెప్పుకున్నాం అనమాట ఇంకా ఇలా మా లంచ్ కొంచెం హెవీగానే బిర్యానీ కదా బిర్యానీ అంటే కొంచెం హెవీగానే ఉంటుంది కదా ఇంకా తిన్నాం అనమాట ఆకలి మీద టూ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఇప్పుడు టూ ఓ క్లాక్కి లంచ్ అనేది చేస్తా ఉన్నాం బాగుందంట జోహన్కి నచ్చిందంట మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉందని అంటున్నాడు అనమాట ట్రావెలింగ్లో అన్ని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయాలి దారి పొడుగున మనకు కొత్త కొత్తవి కనపడతా ఉంటాయి అవన్నీ చూస్తూ ఉండాలి అదే ఎంజాయ్ ఉంటుంది ట్రిప్ అంటే మనం ఓన్లీ డెస్టినేషన్కి రీచ్ అవటమే ట్రిప్ కాదు మధ్యలో దారిలో కూడా ఎన్నో కొత్త కొత్త వింత వింతలు చూస్తూ ఉంటాం అయన్ని చూసుకుంటూ ట్రావెల్ చేయటమే అండ్ ఇక్కడ మేము హోటల్ బయటకు వచ్చేసాం ఇక్కడ చూడండి బైక్స్ మీద చాలా మంది ట్రావెలర్స్ కూడా అయితే ట్రిప్ అనమాట ఇలా ఇప్పుడు ట్రెండ్ కదా యూత్ అంతా ఇలా బైక్స్ మీద ట్రావెలింగ్ చేయటం చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు రమేష్ గారికి నాకు కూడా ఇలా బైక్ మీద హిమాలయాల ట్రిప్ వెళ్లాలంటే బాగా కోరిక అనమాట చూద్దాం ఫ్యూచర్ లో అండ్ ఇక్కడ రమేష్ గారు ఇంకా కార్ ఎక్కేసాం ఇంకా బయలుదేరం దిండి గల్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా చోహన్ కెమెరా తోటి ఇక్కడ స్మైల్ ఏందో రిపేర్ వర్క్ చేస్తా ఉంది వాళ్ళ అన్న కెమెరాని తీసుకొని గెలుపుతా ఉంది అనమాట ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయి దిండిగల్ నుంచి ఇంకా కొంచెం ఇంటీరియర్ లోపలికి వచ్చేసాం అనమాట ఇంకా కొంచెం కొండలు గుట్టలు అవి కనపడతా ఉన్నాయి పచ్చదనం కనపడతా ఉంది చోహన్ ఇక్కడ ఇంకా ఏదో గ్రీనరీగా ఉంది కాల్వ ఉందని ఫోటో తీస్తానంటే రమేష్ గారు ఆపారు అనమాట కారు ఇలా దారిలో అర్ధ గంటకోసారి గంటకోసారి ఆగి అక్కడ ఉన్న వాటిని ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మా ప్రయాణం అనేది సాగుతూ ఉందనమాట చూడండి ఎంత బాగుందో కదా అలా పిల్ల కాలువ కొబ్బరి తోటలు పంట పొలాలు కొండ కోనలు ఆహా ఎంత కవిత్వం వస్తుందో అండ్ అక్కడి నుంచి బయలుదేరాం మళ్ళీ ఒక గంట జర్నీ చేశాక ఇక్కడ కొంచెం బాగా కొబ్బరి తోటలు లాగుంటే చోహన్ అన్నాడు మళ్ళీ ఇక్కడ ఆపమన్నాడు కారు అంటే ఇంక ఇక్కడ ఆపాం ఫోటోలు దిగుదామని బాగుంది ఇక్కడ వాతావరణం కూడా కొబ్బరి తోటలే ఉన్నాయి అయితే కొబ్బరి తోటల్లోకి లోపలికి వెళ్లి ఫోటోలు దిగుదామని డిసైడ్ అనమాట అందుకని ఇక్కడ ఆపారు రమేష్ గారు మళ్ళీ కొంచెం పక్కకి కారు ఇక్కడ చోహం చూడండి నన్ను తీస్తున్నాను నేను వాళ్ళని వీడియో షూట్ చేస్తా ఉంటే వాళ్ళు నా మీద కాన్సంట్రేషన్ చేస్తా ఉన్నారు రమేష్ గారు ఏమి ఆల్రెడీ రోడ్డు క్రాస్ చేసేసి మాకోసం అక్కడ వెయిటింగ్ అనమాట ఆ కొబ్బరి తోట లోపలికి వెళ్లి ఇప్పుడు ఫోటో షూట్ ఉంటుంది చూసి మాత్రం నవ్వొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చోహన్ డైరెక్షన్ లో మేము అనమాట ఒకరేం వీడియో తీస్తున్నారు ఒకరేం ఫోటోలు తీస్తున్నారు పిల్లలు ఇద్దరు వాళ్ళు చెప్పే ఫోజులు మేము పెడతా ఉన్నాము నేనైతే అలసిపోయి ఉన్నాను నుంచి జర్నీ కదా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ దాకా అవుతుంది అనమాట అలసిపోయి ఏదో పిచ్చి పిచ్చి ఉంది బట్ వాళ్ళ ఫోటోలకేం ఫోజులు ఇవ్వమంటా ఉన్నారు సరేనని ఏదో ఒక మాకు వచ్చి రాని ఫోజులని ఇస్తా ఉన్నాం ఇక్కడ చూడండి ఇలా కొబ్బరి తోటల్లో ఒక పాట మా ఫ్రెండ్స్ అదనమాట బాగుంది జర్నీ అంటే మాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కదా మా ట్రావెల్ వీడియోస్ కూడా మీలో చాలా చాలా మందికి ఇష్టం అనమాట ఇక్కడ చూడండి ఇదంట డైరెక్షన్ చూహన్ డైరెక్షన్ అనమాట అలా స్లో మోషన్ వచ్చి ఇలా పట్టుకోవాలంట ఫోటో తీస్తారంట మమ్మల్ని ఇంకా అది అయిపోయింది వీళ్ళని కూడా నేను కొంచెం వీడియో ఫోటోలు అవి తీసాను ఇంకా రమ్మని పిలుస్తా ఉన్నాను ఇంకా వెళ్దాం రండి ఇంకా మనం కొండలు ఎక్కాలి ఇప్పుడు కొడైకాలు కొండలు ఎక్కాలి రండి ఇంకా టైం అవుతుంది చీకటి లోపు మనం మన డెస్టినేషన్కి వెళ్ళిపోవాలంటే ఇంకా చిన్నగా బయలుదేరారు అనమాట ఇక్కడ చాలాసేపు టైం పాస్ చేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు ఇంకా బయలుదేరాము అయిపోయింది ఇంకా వీళ్ళు రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎక్కి ఇంక ఇక్కడ నుంచి మనకి కొంచెం ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది యాభై ఆరు కిలోమీటర్ల దాకా ఉంది కొండ ఎక్కటం మనము కింద నుంచి పైకి ఎక్కేది కొడైకెనాలు ఇంక ఇక్కడ చూడండి చిన్న చిన్నగా కొండలు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఎంత బాగుందో బయట అయితే వీడియోలో కంటే ఇంకా బయట నుంచి చూస్తుంటే అంత అందంగా ఉంది ఫ్రెండ్స్ ఊటీ ఊటి కొండలేమో ఒకేసారి మలుపులు బాగా హైట్ ఎక్కినట్టుగా ఉంటుంది బట్ కొడైకె కొన్న కొడైకెనాల్ కొండలు ఏంటంటే ఒకేసారి ఎక్కము స్లోగా హైట్ ఎక్కుతాం అనమాట బాగుంది ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ చోహెన్ చూడండి మొత్తం క్యాప్చర్ చేస్తా ఉన్నాడు కెమెరాలో ఇంకా నేను కూడా చూపిస్తా ఉన్నాను నా ఫోన్ కెమెరా తోటే తీస్తా ఉన్నాను అన్ని బాగుంది పచ్చగా కొండలు దూరం నుంచి ఆ పొగ మంచు కొండలు కనపడతా ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అవన్నీ కొండలన్నీ ఎక్కాలి ఇప్పుడు మనము అరటి తోటలు కూడా బాగా ఉన్నాయన్నమాట కొబ్బరి తోటలు అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి దారిలో అవి షూటింగ్ చేస్తా ఉన్నాను మధ్య మధ్యలో చెట్లు అడ్డం వస్తూ ఉన్నాయి తీద్దామంటే తర్వాత ఇక్కడ చిన్న చిన్న చెరువులు అలా ఉన్నాయన్నమాట వాటి వెనక కొండలు ఉన్నాయి ఎంత మంచి వ్యూ కదా చాలా మంచి వ్యూ ఉంది బయట నుంచి చూడటానికి అలా నీళ్లు నీళ్ళ వెనక కొండలు అలా అనమాట ఇక్కడ చూడండి ఇంక ఇప్పుడు మనం కొడైకెనాల్ వచ్చేసాం అంటే స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి యాభై ఆరు కిలోమీటర్లు మనం పైకి చాలా కొండలు ఇప్పుడు మనము యాభై ఆరు కిలోమీటర్ల జర్నీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయటమే సూపర్ గా ఉంటుంది అనమాట చాలా మలుపులు ఉంటాయి హైట్ ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి బాగుంది కింద నుంచి పైకి ఎక్కే కొద్దీ మనకి ఆ పొగ మంచు కనపడతా ఉంటది కింద ఎండగా ఉంది కదా పైకి ఎక్కే కొద్దీ చల్లగా అలా ఇగంలాగా ఉంటుంది అనమాట వనికిపోయాం మేము వెంటనే స్వెటర్లు తీసేసి వేసుకోవాల్సి వచ్చినంత పరిస్థితి అయింది అనమాట బెడ్షీట్లు కప్పుకొని కూర్చున్నాము ఇక్కడ చిన్నగా రమేష్ గారు ఇంకా డ్రైవ్ చేస్తా ఉన్నారు మలుపులు బాగా ఉన్నాయి స్లోగా ఎక్కుతాం కాకపోతే కొండ ఒకేసారి హైట్ ఎక్కకుండా మంచిగా స్లోగా చూసుకుంటూ ఎక్కుతూ ఉన్నాం అనమాట బాగుంది జర్నీ అనేది మీరు కూడా మాతో పాటు కొడైకెనాలు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా ఫైవ్ హండ్రెడ్ చిల్లర్ ఉంది చెన్నై నుంచి కొడైకెనాల్కి అండ్ ఇక్కడ చూడండి పైనుంచి కింద డ్యామ్ కనపడుతుంది వాటర్ కొంచెం కొండెక్కాము కోతి చూడండి నేను షూటింగ్ చేస్తూ ఉంటే అలా పోతా ఉన్నాయి కింద మనం కొంచెం హైట్ ఎక్కాము ఇప్పుడు నేను కింద ల్యాండ్ చూపిస్తున్నాను మీకు నేను డ్యామ్ కూడా ఉంది కింద అక్కడ వాటర్ కనపడుతున్నాయి కదా అది అండ్ ఇంకా స్లోగా మనం పైకి ఎక్కువ ఎక్కే కొద్దీ మనకి వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చెట్లు కూడా బాగా పొడుగు పొడుగ్గా యూకలిప్టస్ చెట్లు ఎక్కువగా ఉంటాయి మంచి యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా వెళ్తూ ఉంటే మంచి అరోమాస్ వస్తూ ఉంటాయి కొంచెం కాఫీ తోటలు ఉన్నాయి కానీ టీ తోటలు లేవు అసలు ఇక్కడ కొడైకెనాల్లో చూడండి ఇలా ఎక్కుతా ఉన్నాం అనమాట కారు కూడా పొగ మంచు లాగా ఉంది అంత షూటింగ్ చేద్దామని ఇబ్బందిగా ఉంది అక్కడ కొండ మీద చూడండి పొగ మంచు బాగుంది బయట నుంచి చూడటానికి మనం కొంచెం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ దాకా ఎక్కేసామన్నమాట ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎక్కాలి ఇంకా ఎక్కుతా ఉన్నాము ఎక్కుతా ఉన్నాము ఎంజాయ్ చేస్తూ బాగుంది చూడండి అక్కడ నుంచి సూర్యకిరణాలు పొగ మంచు ఆ ఎదురుగా కనపడతా ఉంది కదా అదే ఎంత బాగుందో వ్యూ అయితే సూపర్ ఫ్రెండ్స్ అలా రెయిన్బో లాగా అనిపించింది అనమాట చూడటానికి ఇంక ఇలా మనం స్లోగా పైకి ఎక్కుతా ఉన్నాం చూడండి వచ్చేసే ఆల్మోస్ట్ మనం కొడైకెనాల్ ఇంకా కొండల మీద ఇండ్లు వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి కనపడుతున్నాయి కదా అదంతా కొడైకెనాల్ అనమాట కొండ ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క ఊరు లాగా ఉంటా ఉంటుంది అక్కడ దూరంలో కూడా ఇంకొక కొండ ఉంది అక్కడ కూడా కొన్ని ఒక ఊరు లాగా ఉంది ఇంకా అంతే కదా హిల్ స్టేషన్స్ లో ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ఊరు లాగా అనమాట చూస్తున్నారు కదా మేము ఆల్రెడీ మున్నార్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మున్నార్ వీడియో పెట్టాను కదా చూసారు చాలా మందికి నచ్చింది మా ట్రావెల్ వీడియోస్ అంటేనే బేసిక్గా చాలా మందికి ఇష్టం అండ్ ఇంకా మన డెస్టినేషన్కి వచ్చేసాం హోటల్కి వచ్చేసాం వ్యాలీ వ్యూ ఇన్ అనమాట మేము ఉంది ఇంకా మాకు లాస్ట్ లో దొరికింది హోటల్ అసలు రూమ్స్ అన్ని బుక్ అయి ఫుల్ అయిపోయి ఉన్నాయి కొడైకెనాల్లో వీకెండ్ కి కాబట్టి మేము ఇంకా ఏదో దొరికిన హోటల్లోనే సింపుల్ హోటలే అంత హైఫై హోటల్ ఏం కాదు కానీ ఉన్నంత వరకు నీట్ గా ఉంది హోటల్ తక్కువ కాస్ట్లోనే అయిపోయింది తక్కువ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఒక్కొక్క రూమ్ వచ్చేసి రెండు రూమ్ లాగా తీసుకున్నాం అనమాట ఒక రూమ్ మాకొక ఒక రూమ్ లాగా అండ్ ఇక్కడ స్మైలింగ్ పాపం చలి పుడుతుందంట అప్పుడే వన్ స్టార్ట్ ఫ్రెండ్స్ అసలు కిందకి దిగామా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ దాటింది టైము మేము వచ్చేసరికి మార్నింగ్ బయలుదేరితే మేము మధ్య మధ్యలో ఆగుతూ ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడ కొడైకెనాల్కి చేరుకున్నాము ఎంజాయ్గా గా ట్రావెలింగ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసేసాము ఇంకా బ్యాగ్లవన్ని పైకి తీసుకెళ్ళిపోయాము ఇది పిల్లల రూమ్ అనమాట సేమ్ ఇద్దరి రూమ్స్ సేమ్ ఉన్నాయి చూపిస్తాను రెండు రూమ్స్ చూపిస్తాను పెద్ద ఏం ఫెసిలిటీస్ లేవు కానీ ఉన్నంతవరకు సింపుల్గా నీట్గా మనకి ఏం కావాలి పడుకోవటానికి ఒక బెడ్ కావాలి ఒక బాత్రూమ్ అంతే ఫ్రెష్ అవటానికి అంతే కదా ఈసారి మాత్రం మనం ఉన్న హోటల్ చాలా సింపుల్ హోటల్ అనమాట ఇక్కడ చూసేన వాళ్ళు సెటిల్ అయిపోయారు కూర్చొని చూపిస్తా ఉన్నారు నేను అన్నా నా కర్టన్ ఏంట్రా మీ రూమ్లోది ఒకటి అసలు చినిగిపోయిందని చూపిస్తా ఉన్నాను ఏం కాదు లేని కర్టన్ తోటి మనం ఏం చేసుకుంటామో అంటా ఉన్నాడు జోగ్గా చూహాను అండ్ రమేష్ గారు ఏమో ఇంకా లాస్ట్లో ఏదో మెయిల్స్ అలా ఉంటే చెక్ చేసుకుంటా ఉన్నారు ఇది కిడ్స్ బెడ్రూమ్ అంటే వీళ్ళకి ఇచ్చిన బెడ్రూమ్ చోహన్ వాళ్ళకి ఇక్కడ నేను వచ్చేసాను అద్దంలో నుంచి హాయ్ చెప్తున్నాను ఇంక ఇప్పుడు అందరము ఫ్రెష్ అవ్వాలి ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళా కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ కి డిన్నర్ కి వెళ్దామని చెప్పాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది కదా స్నానాలు చేసి సెవెన్ థర్టీ టు ఎయిట్ కల్లా మేము మళ్ళీ మీ రూమ్ లోకి వస్తాము మీరు ఫ్రెష్ అయి ఉండాలని పిల్లలకి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు మేము మా రూమ్ లోకి వచ్చేసాం ఇది నేను రమేష్ గారు ఉన్నటువంటి రూమ్ అనమాట సేమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది సేమ్ రూమ్స్ అనమాట సింపుల్ గా రూమ్స్ బాగున్నాయి హోటల్ వ్యాలీ వ్యూ ఇన్ ఎక్కువ ఫెసిలిటీస్ లేకుండా సింపుల్గా ఉండే రూమ్స్ కావాలంటే ఎవరైనా రావచ్చు ఈ హోటల్కి బాగుంది సింపుల్గా తక్కువ కాస్ట్ లో కూడా అయిపోతుంది అనమాట వీళ్ళు నాతో పాట వెనక్కి వచ్చేసారు ఇక తర్వాత ఫ్రెష్ అయిపోయాం స్నానాలు అవి చేసుకున్నాం ఎయిట్ ఓ క్లాక్ అలాగైంది ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా డిన్నర్కి వెళ్దామని రెడీ అయ్యి ఇంకా అలా కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇంకా స్నానాలు అవి చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకొని ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం డిన్నర్ అంటే ఎవ్వరికి పెద్దగా ఆకలి కావట్లేదు ఓన్లీ సూప్ తాగదామని డిసైడ్ అయ్యామనమాట మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా ఇంకేం తినాలని లేదులే కానీ ఏదో ఒకటి కొంచెం అలా వేడివేడిగా తాగేసి పడుకుందామని మేము వీళ్ళ రూమ్ లోకి వచ్చేసరికి చోహన్ ఏమో నిద్రపోతున్నాడు స్మైలికేమో ఏదో స్పెషల్ క్లాస్ ఉంటే అది వింటా ఉందన్నమాట ఇంకా చోహన్ నేను ఇద్దరు లేపుకొని ఇప్పుడు వెళ్ళాలి వద్దు ఏం వద్దు నేను పడుకుంటా అంటున్నాడు అనమాట చోహన్ వద్దు నాన్న రా నువ్వు కూడా కొంచెం వేడివేడిగా సూప్ తాగి పడుకుందువు అని అంటా ఉన్నాము ఇంకా చిన్నగా చోహెన్ని ని బతిలాడి లేపుతూ ఉన్నాను అనమాట అది ఇంకా నేనేమో డ్యాన్స్ లేస్తానండి ఏంట్రా మీరు యంగ్ యూత్ అంటారు మీరు వేస్ట్ యూత్ మేమే యంగ్గా ఉన్నామని వాళ్ళిద్దరిని ఏదో ఒకటి అంటా ఉన్నాను అలా ఏడిపిస్తాను అనమాట లేకపోతే చోహన్ ఊరికి అంటాడు మేము యూత్ అమ్మ యూత్ అంటాడనమాట యూత్ అంటే అలా పడుకుంటారా అని అన్ని లేపుతున్నాను అనమాట చూడండి మా చిన్న బాబు వాడు చూడండి ఇంకా లేచి డ్యాన్స్ వేస్తున్నాడు ఇప్పుడు అర్ధం ముందు నిలబడి మళ్ళీ వేసాలన్నమాట స్మైలికేమి నవ్వుస్తూ ఉంది నిజంగా చలికే వేస్తున్నాం మేము డ్యాన్స్ మాకు డ్యాన్స్ వచ్చి వేయట్లేము అంత చలి పుడుతుంది ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది చెన్నైలో అసలు మామూలుగా వేడిగా ఉంది కదా సడన్ గా మాకు కొడైకినాలు వెళ్ళేసరికి చాలా చలి అనిపించింది అంత చలి అనిపించింది ఇంకా స్వెటర్లు అయితే నేనైతే విడ ఇడవనే ఇడవలేదన్నమాట ఇంకా హోటల్లో మాకు కింద ఇచ్చారు అండర్ గ్రౌండ్ లో రూమ్ ఇచ్చారు ఇంకా చల్లగా ఉంది ఆ రూమ్స్ ఇప్పుడు పైకి ఎక్కాము ఎక్కి ఇంకా ఇదంతా హోటల్ దగ్గర స్టార్టింగ్ లో అనమాట కౌంటర్ దగ్గర ఇంకా ఇప్పుడు బయటకు వెళ్తా ఉన్నాము మా హోటల్లో మేము ఉన్న హోటల్లో తినలేదు ఊరికే అలా సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తిందాం లేదన్న హోటల్లో అని వెళ్తా ఉన్నాం అనమాట కొంచెం బయట అట్మాస్ఫియర్ కూడా చూద్దామని ఇంక ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళిపోదామా మేము ఓన్లీ సూపే తాగాము ఇంకా డిన్నర్ కి అక్కడ వరకే మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను రేపు మొత్తం మీకు ఇక్కడ కొడైకెనాల్ లోకల్ ట్రిప్ వీడియో వస్తుంది ఇక్కడ నేనేం ప్రయత్నిస్తున్నానంటే నా నోట్లో నుంచి పొగ మంచి వస్తుంది బట్ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు అనమాట అది అండ్ ఇక్కడ మేము చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ చెప్పుకున్నాము చికెన్ హాట్ అండ్ సోరు ఇదైతే కొంచెం స్పైసీగా పెప్పర్ కూడా ఉంటుంది కాబట్టి చలికి దగ్గ జలుబులు ఏం రాకుండా ఉంటుంది కాబట్టి అది చెప్పుకున్నాం సింపుల్గా ఇంకా ఆకలి ఏమవ్వట్లేదు కాబట్టి ఓన్లీ సూప్ వరకు తాగేసి చక్కగా రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట నైట్ ఇంకా టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయాము సూప్ తాగాక ఒక్కసారి మేము మేమున్న ఏరియా మొత్తం లేక్ దగ్గరే ఉన్నాము ఇది లేక్ దగ్గరలోనే ఉంది వాకబుల్లే ఒక్కసారి అలా లేక్ వరకు నడుచుకుంటా వెళ్ళి తర్వాత వచ్చేసి పడుకున్నాం నేను అక్కడ ఏం షూటింగ్ చేయలేదు ఆ లేక్ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను మొత్తం కంప్లీట్ గా ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అదంతా కూడా మీరు కమింగ్ వీడియోస్ లో ఇంకా రేపటి నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడతానని చెప్పాను కదా కొడైకెనాల్ ట్రిప్ అంతా చూపించేస్తాము ఇక్కడ మేము ఇంకా పెప్పర్ చల్లుకుంటూ ఇంకా కొంచెం వేడివేడిగా తాగుదామని చూస్తూ ఉన్నాం నాకైతే చాలా ఇష్టం ఈ హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అంటే ఇంకా ఇది మా డిన్నర్ అనమాట వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మా ట్రావెలింగ్ నచ్చే వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మీరు లొకేషన్స్ చూస్తారు కొడైకెనాల్ లొకేషన్స్ అన్ని సరికొత్త వీడియోతోటి మీ ముందుంటుంది మీ ట్రెండ్ నిల్మా మీ చోహెన్ మీ స్మైలీ మీ రమేష్ అందరం కలిసి ఈ వీడియోకి ఇంతవరకు బాయ్ చెప్పి గుడ్ నైట్ చెప్తున్నాం ఎందుకంటే ఇంక ఈ సూప్తాయిందా మనం వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకో